టైం అయితే 5:30 అవుతుంది. వరంగల్ ట్రిప్ కి వెళ్తున్నాము, వచ్చిరు మాకు పంత ఇంకా రావాలి. హాయ్ అబ్బా, హాయ్ 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 అయ్యో వీడియోలు వచ్చిరు పర్లేదా? అయితే ఓకే శివ, హాయ్ శివ, బాగుందా హెల్త్? హాయ్ సాయి వాళ్ళు ఇప్పుడు వచ్చిరు. చాలా సాయి ఇవాళ లేట్ అయింది, 4:00 అన్నావు కదా సాయి, సాయి 4:00 అన్నావు కదా సాయి, 6 అవుతుంది టైము. రైడింగ్ ప్యాంట్ కూడా వేసుకుంటారు కంపెనీ తరపున, అది అనుకుంటా అందరూ హార్లీ బండ్ వేసుకుని పోతారు. ఇది కూడా హార్లీ డేవిడ్సన్. మేమైతే స్వర్ణగిరికి వచ్చేసినాము, కొంచెం లేట్ అయింది, ఎర్లీగా రావాల్సిందే. ఫుల్ అర్థం కాలేదు దర్శనం ఎప్పుడు, డైలీ దర్శనం ఎప్పుడు, డైలీ దర్శనం 7 కి, ఈ రోజు సండే రోజు అయితే, సో 8:30 అచ్చా ఈ రోజా, ఎందుకు ఈరోజు స్పెషల్ ఏముంది? ఓకే సో 8:30 ఓపెనా స్పెషల్ దర్శనమే, ఇంతమంది ఉన్నారు, ఫ్రీ దర్శనం వెనకంట. 7:30 కల్లా టెంపుల్లో ఉన్నాము, అభిషేకాల అర్చనల వల్ల 8:30 ఓపెన్ చేస్తా అన్నారు, కానీ 11:30 ఓపెన్ చేశారు. పూజలన్నీ ఇగో చేస్తున్నారు చూడండి, అండ్ 12:30 అండి దర్శనం అయిపోయి బయటకు వచ్చే వరకు. స్పెషల్ దర్శనానికి క్యూ ఇంతమంది ఉన్నారు, అటు వెనకది ఫ్రీ దర్శనం. ఎంట్రన్స్ మెయిన్ టెంపుల్, ఎగ్జిట్ హనుమాన్జీ. ఇక్కడ గంట ఉంది కదా, ఇది ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అంటారు, అంటే లైక్ కోరుకుని గంట కొడితే జరుగుతుంది అంటారు. శ్రీరామ్ నిన్న హనుమాన్ జయంతి అనేమో ఇంత గ్రాండ్గా చేశారు, అది దొరికించుకొని కోరుకొని కొట్టాలి అంటారు గంట. ఇక్కడ అది అంత వాటర్ ఉండి మధ్యలో ఉంటుంది కదా దేవుడు, అది 2 ఫ్లోర్స్. మేమైతే ఆలేరులో సాయిబాబా టెంపుల్ కి వచ్చినాము. వెళ్ళచ్చు దగ్గరకు, సాయిబాబా ఇక్కడ, ఇక్కడ గణేశుడు ఉన్నారు. స్ట్రైట్ వెళ్తే రియలిస్టిక్ ఫీల్, రియల్ స్కిన్ ఉన్నట్టు మీద ఫింగర్స్ అయితే రియల్గా అనిపిస్తుంది అసలు. ఇక్కడ కూడా సాయిబాబా రియల్గా ఉంది. ఫైనలీ వరంగల్కి రీచ్ అయ్యాక ఇది కేవ్ సెకండ్ గేట్, ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఫస్ట్ గేట్. ఇక్కడ హోటల్ కనకయ్య అని ఉంది, మీల్స్ బాగానే ఉంటుందంట సాయి చెప్పండి, సాయి వాళ్ళకి వరంగలే కాబట్టి ట్రై చేద్దామని వచ్చినాం. గోంగూర, గోంగూర పప్పు సార్ కదా, థౌజండ్ పిల్లర్స్ టెంపుల్, ఓవరాల్ 1000 పిల్లర్స్ ఉంటాయి. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు వచ్చి ఇవన్నీ కుల్లగొట్టడం వల్ల కొంచెం అన్నీ పోయినాయి, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మంచి చేసారు. ఇది ఇక్కడ కనిపించే నంది ఉన్నారు కదా, ఇంత పెద్ద నంది, ఈ కింద స్వరంగం ఉంది అని అనుకుంటారు. సేమ్ ఇంత పెద్ద నంది, మళ్ళీ అక్కడ రామప్పలో కూడా ఉంటుంది టెంపుల్, ఇక్కడ ఉంది నంది, నంది ఎదురుగా టెంపుల్. చాలా కాలు కాలుతుంది, మెట్టు కాకుండా మధ్యాహ్నం టైంలో వచ్చినాము, 2 అవుతుంది టైం, సమ్మర్.
లక్నవరం బ్రిడ్జ్కి వచ్చాము. టికెట్ ఎంట్రీ అయితే 10 రూపీస్. కెమెరా డ్రోన్ అలౌ చేయట్లేదు, వాటర్ అంతా ఎండిపోయింది సమ్మర్ కాబట్టి. రైనీ సీజన్ అయితే బ్రిడ్జ్కి టచ్ అవుతుంది ఆల్మోస్ట్. ఇక్కడ బ్రిడ్జ్, అక్కడ బ్రిడ్జ్ ఉంది చూడండి. అక్కడ వరకు వెళ్ళి రావచ్చు ఒప్పుకుంటే. క్రౌడ్ అయితే ఫుల్గానే వచ్చింది. సాయంత్రం 5 అవుతుంది, మేము 8 మెంబర్స్ వచ్చాము. మా వాళ్ళు రెడీ ఇప్పుడే వచ్చేసారు. బాగుందబ్బా. టైమింగ్స్ అయితే 5:30 వరకు, మార్నింగ్ 8:30 నుంచి 5:30 వరకు. ప్లెజెంట్గా వెళ్తున్నాం స్ట్రైట్గా. అటువైపు ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకొకటి ఉంది బ్రిడ్జ్, 2 బ్రిడ్జెస్ అనమాట. సన్సెట్ అయింది ఆల్మోస్ట్. వాటర్ అయితే అస్సలు లేదు, వ్యూ బాగుంది. పొద్దున్నుంచి ఇంత ప్లెజెంట్గా ఉంటే బాగుండేది. ఊగుతుందంట, నేను నాకేం భయం వేస్తలేదు ఎందుకంటే వాటర్ కూడా లేదు కాబట్టి. ఓకే, బాగుంది బ్రిడ్జ్ నీట్గా. అది హరిత రిసార్ట్ ఉంటాయి కదా వాళ్ళవి, అవి స్టేయింగ్ కూడా ఉండొచ్చు. వ్యూ అయితే సూపర్ ఉంది. హైదరాబాద్లో వర్షం పడుతుందంట, ఇక్కడ మాత్రం వర్షం వచ్చేలానే ఉంది. మా వాళ్ళు బోటింగ్ వెళ్దాం అంటున్నారు. బా, ఏమనుంది అసలు బోటింగ్ బోటింగ్ లక్నవర్ మార్నింగ్ స్వర్ణగిరి టెంపుల్లో లేట్ అవ్వడం వల్ల ఇంకా రామప్ప రీచ్ అయ్యే లోపు 7:30 ఏమో అయింది. కవర్ చేయలేకపోయాము, క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంలో భద్రకాళి టెంపుల్కి రీచ్ అయ్యాము. లక్నవరంలో ఉన్నప్పటి నుంచి ఫుల్ వర్షం పడుతుంది అనమాట. స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే కాలు కడుక్కోవడానికి ఉంది, పక్కనే మినీ ట్యాంక్ బండ్ ఉంది. బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు వస్తే ఫుల్ క్రౌడ్ ఉంటుందంట. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, అసలు చూస్తే అట్లే ఉండిపోవాలనిపించింది. ఎగ్జాక్ట్లీ మేము క్లోజ్ చేసే ముందు హారతిస్తారు కదా, ఆ టైంకి వచ్చాము. అమ్మవారి మీద ఉన్న ఫ్లవర్స్ కూడా మాకు ఇచ్చారు, చాలామంది ప్రసాదాలు పంచారు. అసలు ఓవరాల్ ట్రిప్లో అమ్మవారి రూపం అయితే సూపర్ అనిపించింది అబ్బా. మీరు కూడా అటు వెళ్తే మాత్రం కంపల్సరీ టెంపుల్ అయితే విజిట్ చేసి రండి.